Hello students, in earlier class we studied wave nature of electromagnetic radiation. Wave nature of light cannot explain all the properties. It explains only properties of diffraction and interference only. Wave nature could not explain the black body radiation, photoelectric effect and splitting hydrogen spectra. These are explained by the particle nature of the light, that is particle nature of the electromagnetic radiation. Today's class we studied the black body radiation and Planck's quantum theory and photoelectric effect. These are all characters of the particle nature of the electromagnetic radiation or light. What is meant by black body? An ideal body which emits and absorbs the radiation of all frequencies called black body, and radiation emitted by the body is called black body radiation. Black body completely emits the radiation, whatever it is. Absorbs, that is called an ideal black body. For example, when solids are heated, they emit radiation on wide range of wavelength. For example, when an iron rod is heated, it first turns into red, then on heat, increasing the temperature, it becomes white, and finally it is very high temperature, the frequency emitted by the radiation is changing. Finally, it gives the blue in color by increasing the temperature. This indicates that by increasing the temperature, the emitted radiation wavelength is changing. If the temperature increases, when we plot a graph between the intensity and wavelength, by increasing the temperature, the intensity also increases gradually. Here temperature is T2, this is T1. T2 is greater than T1. Increasing in temperature, intensity of the emitted radiation also increases. After certain temperature, it gradually decreases. The intensity of emitted radiation decreases with the increasing the wavelength. When the wavelength decreases, intensity increases. When the decreasing the wavelength, certain level, it increases. After that, intensity also gradually decreases. Only certain level of wavelength, the intensity of light increases. మనం గత తరగతి లోపల విద్యుదయస్కాంత వికిరణాల యొక్క తరంగ స్వభావాన్ని గురించి నేర్చుకోవడం జరిగింది. విద్యుదయస్కాంత తరంగ స్వభావం అనేది కాంతి తరంగ స్వభావము, డైఫ్రాక్షన్ మరియు ఇంటర్ఫియరెన్స్ గురించి వివరించగలిగింది. కానీ బ్లాక్ బాడీ రేడియేషన్ కానీ, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాంతి విద్యుత్ ఫలితం కానీ, హైడ్రోజన్ స్పెక్టర్ కానీ వివరించలేకపోయింది. ఈ ధర్మాలను వివరించడానికి కాంతి లేదా విద్యుదయస్కాంత వికిరణాల యొక్క కణాధార ధర్మం అనేది దోహదం చేస్తూ ఉంది. బ్లాక్ బాడీ రేడియేషన్ నేర్చుకోవడానికి ముందుగా బ్లాక్ బాడీ కృష్ణ వస్తువు అంటే ఏమిటి? కృష్ణ వస్తువు అంటే ఏ పదార్థం అయితే తనపై పడ్డటువంటి విద్యుదయస్కాంత వికిరణాలను పూర్తిగా శోషించుకొని పూర్తిగా ఉద్గారం చేస్తుందో అటువంటి పదార్థాన్ని కృష్ణ వస్తువు అంటారు. బోలుగా ఉన్నటువంటి లోహం యొక్క నల్లని పొత్తుతో పూసినప్పుడు అది కృష్ణ వస్తువుగా పనిచేస్తుంది. ఘన పదార్థాల్ని అత్యధిక ఉష్ణోగ్రత వరకు వేడి చేసినప్పుడు అవి వికిరణాలని, వేర్వేరు తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి వికిరణాన్ని ఉద్గారం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక ఇనుప కడ్డీని వేడి చేసినప్పుడు అది ముందుగా ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి ఎరుపు రంగు కాంతినిస్తుంది, ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి కాంతినిస్తుంది. దాని యొక్క ఉష్ణోగ్రతను ఇంకా పెంచే కొద్దీ అది తెలుపు రంగులోకి మారుతుంది. ఇంకా ఉష్ణోగ్రతను పెంచే కొద్దీ
నీలి రంగులోకి మారుతుంది. అంటే అక్కడ ఘన పదార్థం విడుదల చేసేటువంటి విద్యుదయస్కాంత వికీర్ణాల యొక్క తరంగ దైర్ఘ్యంలో తేడా వస్తుంది. అంటే వేరువేరు తరంగ దైర్ఘ్యాలు ఉన్నటువంటి వికిరణాలను ఉద్గారం చేస్తుంది ఎప్పుడు ఉష్ణోగ్రత పెంచినప్పుడు. ఈ విధంగా ఇంటెన్సిటీకి మరియు తరంగ దైర్ఘ్యానికి మధ్య గ్రాఫ్ గీసినట్లయితే అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర విద్యుదయస్కాంత వికీర్ణం యొక్క ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, తక్కువ ఉష్ణోగ్రత దగ్గర తక్కువగా ఉంటుంది. తరంగ దైర్ఘ్యం తగ్గే కొద్దీ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఎంతవరకు? ఒక తరంగ దైర్ఘ్యం వరకే పెరుగుతూ ఉంటుంది. తర్వాత క్రమంగా మళ్ళా తరంగ దైర్ఘ్యం తగ్గినా కూడా ఇంటెన్సిటీ పెరగదు, క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ బేస్డ్ ఆన్ ద పార్టికల్ నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ టుడ్ ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ఎనర్జీ డిస్కంటిన్యూస్లీ బట్ నాట్ కంటిన్యూస్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ డిస్క్రీట్ పాకెట్ ఆఫ్ ఎనర్జీ. ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్ ద ఫార్మ్ ఆఫ్ క్వాంటమ్స్. ది క్వాంటమ్ ఎనర్జీ ఇస్ ఎమిటెడ్ డిస్కంటిన్యూస్లీ నాట్ కంటిన్యూస్లీ. దట్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఇన్ కేస్ ఆఫ్ ది క్వాంటమ్ ఇస్ లైట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫోటాన్. ది ఎనర్జీ ఆఫ్ ఈచ్ క్వాంటమ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. ది ఎనర్జీ ఆఫ్ క్వాంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ. హెచ్ ఇస్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇట్స్ వాల్యూ ఈజ్ 6.66 × 10⁻³⁴ జౌల్ సెకండ్. ది టోటల్ ఎమన్ ఎనర్జీ ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద బాడీ విల్ బి ఇన్ ఏ హోల్ నెంబర్ క్వాంటా. ఎనీ హోల్ నెంబర్ దట్ ఈస్ 1 క్వాంటా, 2 క్వాంటా, 3 క్వాంటా. ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ ఇన్ మల్టిపుల్ ఆఫ్ ఎన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ. ప్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం అనేది విద్యుదయస్కాంత వికీర్ణాల యొక్క కణ స్వభావం మీద ఆధారపడి నిరూపించడం జరిగింది. అంటే విద్యుదయస్కాంత వికీర్ణాలు తరంగ స్వభావాన్ని కాకుండా కణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. విద్యుదయస్కాంత కిరణాల యొక్క తరంగ స్వభావం ఆధారంగా కాంతి యొక్క డైఫ్రాక్షన్ మరియు ఇంటర్ఫియరెన్స్ మాత్రమే వివరించగలిగాము. కానీ ఈ ప్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం అనేది కణ సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదింపబడింది. ఒక పదార్థం యొక్క అణువులు కానీ పరమాణువులు కానీ విద్యుదయస్కాంత వికీర్ణాలని క్వాంటాల రూపం లోపలనే, విద్యుదయస్కాంత వికీర్ణ శక్తిని క్వాంటాల రూపంలోనే పోషించుకోవడం కానీ క్వాంటాల రూపంలో ఉద్గారం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా క్వాంటాల రూపంలో ఉద్గారమయ్యే శక్తిని క్వాంటమ్ అని పిలవడం జరిగింది. అయితే ఈ విధంగా ఉద్గారమైన శక్తి కానీ లేదా గ్రహింపబడిన శక్తి కానీ అవిచ్ఛిన్నంగా కాకుండా అవిచ్ఛిన్నంగా ఉంటుంది, విడివిడి ప్యాకెట్లుగా ఉంటుంది. ఒక క్వాంటమ్ యొక్క శక్తి అనేది దాని యొక్క పౌనఃపున్యం న్యూకి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే క్వాంటమ్ యొక్క పౌనఃపున్యం పెరిగే కొద్దీ దాని యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ. ఏంటంటే క్వాంటా యొక్క శక్తి హెచ్, ప్లాంక్ స్థిరాంకము, న్యూ అంటే క్వాంటా యొక్క పౌనఃపున్యం. పౌనఃపున్యం పెరిగే కొద్దీ క్వాంటా యొక్క శక్తి పెరుగుతుంది. క్వాంటా అనేది ఒక శక్తి ప్యాకెట్, శక్తిని తెలియజేసేటువంటి ఒక కొంత అమౌంట్ ఉన్నట్టు శక్తి. ప్లాంక్ స్థిరాంక విలువ 6.6 × 10⁻³⁴ జౌల్ సెకండ్. ఈ విధంగా ఒక పదార్థం విడుదల చేసేటువంటి క్వాంటా శక్తి కానీ గ్రహించేటువంటి క్వాంటా శక్తి కానీ దీని యొక్క విలువ హోల్ నెంబర్స్లో ఉంటుంది. అంటే ఈజ్ ఈక్వల్ ఎన్హెచ్సి బై ల్యాంబ్డా. అంటే ఎన్ విలువ 1, 2, 3 అనేటువంటి సంఖ్యలో ఉండడం జరుగుతుంది. దీన్ని క్వాంటీకరణము, శక్తి క్వాంటీకరణం అని కూడా అంటారు. విద్యుదయస్కాంత వికీర్ణాల యొక్క తరంగ స్వభావంపై ప్రతిపాదింపబడ్డటువంటి ధర్మము ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్. దీన్ని కాంతి విద్యుత్ ఫలితము అంటారు. ఒక లోహం యొక్క ఉపరితలం పైన
అత్యధిక పౌనఃపున్యం ఉన్నటువంటి కాంతిని ప్రసరింపజేసినప్పుడు ఆ లోహం యొక్క ఉపరితలము ఎలక్ట్రాన్ని విడుదల చేస్తుంది. ఈ విధంగా కాంతి లోహ ఉపరితలం పైన ఎలక్ట్రాన్ ఉపరితలం పైన పరివర్తనం చెందినప్పుడు విడుదలయ్యేటువంటి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే ఈ ప్రక్రియనే కాంతి విద్యుత్ ఫలితము అంటారు. ఫోటో మీన్స్ లైట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో లైట్ కన్వర్ట్స్ ద ఎలక్ట్రాన్ ఇంటు ఎలక్ట్రిసిటీ, దట్స్ వై ఇట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. వెన్ రేడియేషన్ విత్ సర్టెన్ మినిమం ఫ్రీక్వెన్సీ స్ట్రైక్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ మెటల్, ది ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది మెటల్. దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్, ది ఎనర్జీ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్, ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ మోర్ దాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్, దెన్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది మెటల్. ది మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు ఎమిట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మెటల్, దట్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫోటాన్ ఇస్ గ్రేటర్ దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, దెన్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది మెటల్. ది ఎజెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ కెన్ బి డిటెక్టెడ్ బై ద యూజింగ్ డిటెక్టర్. వెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ రిలీజ్ దేర్ ఇస్ ఎ డిఫ్లెక్షన్ ఇన్ ద అమ్మీటర్. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వర్క్ ఫంక్షన్, ఇట్ ఈస్ డినోటెడ్ బై W0H. H nu is the energy of the photon. H nu 0 is the work function. Half MeV square is the kinetic energy. When the, for example, photons, the energy of the photon is 10 kilojoule. 10 kilojoule photon strike on the surface of the metal. The metal required to eject the electrons is 6 joules. The photon's energy is 10 joules, whereas the threshold frequency is 6 joules. 6 joules is enough for the eject the electrons from the surface. The remaining 4 joules converted into the kinetic energy. Electron kinetic energy. Electrons moves very fast by using the additional energy received from the photon. The additional energy converted into a kinetic energy. ఈ ఒక విద్యుదయస్కాంత ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, కాంతి విద్యుత్ ఫలితం. కాంతి విద్యుత్ ఫలితము అంటే కాంతి ఒక లోహం యొక్క ఉపరితలం పైన పరివర్తనం చెందినప్పుడు ఆ లోహం యొక్క ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యేటువంటి ప్రక్రియనే కాంతి విద్యుత్ ఫలితము అంటారు. ముఖ్యంగా క్షార లోహాలైనటువంటి సోడియం, పొటాషియం, రుబీడియం, ఈసియం, వీటి లోపల ఎలక్ట్రాన్లు చాలా స్వేచ్ఛగా విడుదల కావడం జరుగుతూ ఉంటుంది. లోహం యొక్క ఉపరితలం పైన పరివర్తనం చెందే కాంతి యొక్క శక్తి ఆ లోహం యొక్క ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్లు విడుదల చేయడానికి కావాల్సిన శక్తి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్లు విడుదల కావడం జరుగుతుంది. దాన్నే వర్క్ ఫంక్షన్ అంటారు. అలా కాకుండా వర్క్ ఫోటాన్ల యొక్క శక్తి ఎలక్ట్రాన్లు విడుదల కావడానికి కావాల్సిన థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువగా ఉన్నప్పుడు లోహం యొక్క ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్లు విడుదల కావు. కాబట్టి మనం ఎక్కువ శక్తి ఉన్నటువంటి, అంటే ఎలక్ట్రాన్లు విడుదలకు కావాల్సిన శక్తి కంటే ఎక్కువ శక్తి ఉన్నటువంటి ఫోటాన్లు, అంటే కాంతిని మాత్రం ఉపయోగించినప్పుడు మాత్రమే కాంతి విద్యుత్ ఫలితం అనేది సిద్ధిస్తుంది. అయితే ఈ విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లని డిటెక్టర్ ద్వారా వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. అమ్మీటర్లో ఉన్నటువంటి రిఫ్లెక్షన్ ద్వారా ఎలక్ట్రాన్ల విడుదలని గమనించవచ్చు. ఇక్కడ ఉదాహరణకి మనం 10 జౌళ్ల శక్తి ఉన్నటువంటి ఫోటాన్లని
లోహం యొక్క ఉపరితలం పైన పరివర్తనం చెందించినప్పుడు లోహం యొక్క ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్లు విడుదల కావడానికి 6 జౌల్స్ శక్తి సరిపోతుంది అనుకుంటే, మిగిలిన 4 జౌల శక్తి ఎలక్ట్రాన్ల యొక్క గతిజ శక్తిని పెంపొందించడం కోసం దోహదం చేస్తుంది. దీన్ని కాంతి విద్యుత్ ఫలితము అంటారు. హెచ్న్యూ అనేది ఫోటాన్ల యొక్క శక్తి, H0 అనేది వర్క్ ఫంక్షన్, ½mv² అనేది గతిజ శక్తి. ఇది కాంతి యొక్క విద్యుదయస్కాంత వికిరణాల యొక్క కణాధార ధర్మంపై రూపొందింపబడ్డది. నెక్స్ట్ వన్ ఈజ్ బోర్ మోడల్ ఫర్ హైడ్రోజన్ యాటమ్. దిస్ మోడల్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ద హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ లైక్ అయాన్స్ హ్యావ్ ఓన్లీ వన్ ఎలక్ట్రాన్. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ పాసిబిలిటీ. ది ఎలక్ట్రాన్ ఇన్ ద హైడ్రోజన్ యాటమ్ కెన్ మూవ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ ఇన్ ఎ ఫిక్స్డ్ రేడియస్ అండ్ ఫిక్స్డ్ ఎనర్జీ. దీస్ ప్యాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్ ఆర్ స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ ఏ షెల్స్. ది ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్ ఆర్ షెల్ డస్ నాట్ చేంజ్ విన్ ద టైమ్ చేంజింగ్ ద టైమ్. హవెవర్ ద ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు ద హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఆర్ దే కమ్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ టు ద లోయర్ ఎనర్జీ లెవెల్. ది ఎనర్జీ ఐదర్ అబ్జర్వ్ ఆర్ రిలీజ్డ్. వెన్ ఎవర్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద సేమ్ ఆర్బిట్ ది ఎనర్జీ ఈజ్ నైదర్ అబ్జర్వ్ ఆర్ రిలీజ్డ్. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ అబ్జర్వ్ ఆర్ ఎమిటెడ్ when transition occur between the two stationary state is different energy delta is equal to E2 minus E1 by H, where E2 is the higher energy of the orbit, E1 is the lower orbit's energy. The angular moment of electron is quantized in a given stationary state. It can be expressed in equation mvr is equal to nh by 2 pi. The angular moment of mvr is integral multiple of h by 2 pi. In that orbits only electron revolves around the nucleus. Bohr theory can also apply to the ions containing the only one electron similar to that of the hydrogen atom. Those are helium plus, lithium plus, beryllium 2. By using the Bohr's model of hydrogen, we can calculate the radius of the radius of the orbit, energy of the orbit, and velocity of the electron in a particular orbit. There are some limitations are there for Bohr's model. This is primarily applicable to the hydrogen atoms. Other atoms cannot be explained by the Bohr's model. It could not elaborate the spectra of multi-electron atoms. It did not illustrate molecules making process of chemical reaction. When the spectral lines of hydrogen are observed in the powerful spectroscope, each line is split into the fine spectra. That is, Zeeman and Stark effect was not explained by the Bohr's model of hydrogen atom. These are the defects. What is meant by Zeeman effect? Spectra lines variation due to the external magnetic field. Spectral lines variation by the external electric field is called Stark effect. Stark effect and Zeeman effect could not be explained by the Bohr's model of hydrogen atom. Bohr hydrogen paramanu namuna. Niels Bohr anetuvanti shastravetta hydrogen paramanu yokka namunanu maatrame vivarinchadam jarigindi. హైడ్రోజన్ పరమాణుతో పాటుగా
హైడ్రోజన్ లాగా ఒకే ఎలక్ట్రాన్ కలిగినటువంటి అయాన్లు అయినటువంటి పిఎం అయాన్, లిథియం 2+ అయాన్ యొక్క పరమాణు నమూనాలు కూడా బోర్ పరమాణు నమూనా వివరిస్తుంది. అయితే ఈ బోర్ పరమాణు నమూనా క్వాంటమ్ ప్లాంక్స్ క్వాంటమ్ సిద్ధాంతం ప్రాతిపదికన ప్రతిపాదింపబడింది. ఒక బోర్ పరమాణు నమూనాల లోపల ఒక పరమాణువులోని కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్ష లోపల ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ వృత్తాకార కక్షలో తిరిగేటువంటి ఎలక్ట్రాన్లు ఈ వృత్తాకార కక్షల్నే బోరు స్థిర కక్షలు అని, శక్తి స్థాయిలని చెప్పడం జరిగింది. ఈ స్థిర కక్షల్ని ఎంతో కానీ KLMN అక్షరాలతో కానీ చూపించడం జరిగింది. కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి కక్ష N విలువ 1 ఉంటుంది, దాని తర్వాత కక్ష విలువ N విలువ 2గా ఉంటుంది. దీన్ని మొదటి కక్షను K తోను, రెండో కక్షను L తోను, M అనేటువంటి అక్షరాలతో కూడా ఈ కక్షల్ని చూపించుతుంది. రూథర్ఫోర్డ్ నమూనాకి మరియు బోరు నమూనాకి తేడా ఏంటంటే, రూథర్ఫోర్డ్ పరమాణు నమూనా లోపల కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమించేటప్పుడు ఎలక్ట్రాన్లు కేంద్రకంలో ఎందుకు పడిపోవటం లేదు అనేది వివరించలేకపోయింది. కానీ బోర్ పరమాణు నమూనా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ను పరిభ్రమించేటప్పుడు ఆ స్థిర కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థిరంగా ఉంటుంది, కాబట్టి అది ఎనర్జీ కోల్పోవడం అనేది జరగదు, కాబట్టి అది కేంద్రకంలో పడిపోవట్లేదు అనేది బోర్ పరమాణు నమూనా వివరించడం జరిగింది. కాబట్టి ఒక కక్షలో తిరుగుతూ ఉన్నంతసేపు ఒక ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థిరంగా ఉంటుంది, కాబట్టి దీన్ని స్థిర కక్షలు అంటారు. కానీ ఎలక్ట్రాను కింది కక్ష నుంచి పైకక్షలోకి ప్రవేశించినప్పుడు కానీ పైకక్షలోకి ప్రవేశించడానికి శక్తిని గ్రహిస్తుంది. ఇక్కడ బయట నుంచి రూపంలో కానీ విద్యుత్ రూపంలో కానీ శక్తిని గ్రహించినప్పుడు అది పై శక్తి స్థాయిలోకి వెళ్తుంది. అది అధిక శక్తి స్థాయి దగ్గర ఎలక్ట్రాన్ అస్థిరంగా ఉండడం వల్ల అది కింది శక్తి స్థాయిలోకి ప్రవేశించేటప్పుడు శక్తి విడుదలవుతుంది. శక్తి గ్రహించనంత వరకు లేదా విడుదల కానంత వరకు ఎలక్ట్రాను స్థిర కక్షలోనే తిరుగుతూ ఉంటుంది. రెండు కక్షల యొక్క శక్తి భేదం విలువ అంటే N=1, N=2. N=2 ఉన్నటువంటి కక్ష యొక్క శక్తి E2 అనుకుంటే, N=1 ఉన్నటువంటి కక్ష యొక్క E1 అనుకుంటే, E2 - E1 విలువ ఆ రెండు శక్తి స్థాయిల యొక్క శక్తి భేదాన్ని తెలియజేస్తుంది. డెల్టా E = E2 - E1/hν. ఒక వృత్తాకార కక్షలో తిరిగేటువంటి ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం విలువ MVR. MV అంటే మాస్, V ఇస్ వెలాసిటీ, R ఇస్ రేడియస్. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి, M అనేది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి. కోణీయ ద్రవ్యవేగం విలువ h/2π కి పూర్ణాంకాల్లో ఉంటుంది. అలాంటి కక్షల్లో మాత్రమే ఎలక్ట్రాను తిరుగుతూ ఉంటుంది. అయితే బోర్ పరమాణు నమూనా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒకే ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి అయాన్లకు కూడా ఇది వర్తిస్తుంది. హైడ్రోజన్తో పాటు హైడ్రోజన్ లాగా ఒకే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి అయాన్లకు కూడా ఇది వర్తింపజేస్తుంది. బోర్ పరమాణు నమూనా ఆధారంగా హైడ్రోజన్ పరమాణు కక్ష యొక్క వ్యాసార్థాన్ని మరియు కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కక్ష యొక్క శక్తిని కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క వేగాన్ని కూడా ఈ బోర్ పరమాణు నమూనా ద్వారా తెలుసుకోవచ్చు. కేవలం హైడ్రోజన్ పరమాణు యొక్క కక్ష యొక్క వ్యాసార్థాన్ని కాకుండా హైడ్రోజన్ లాగా ఒకే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఇతర అయాన్ల యొక్క కక్ష యొక్క వ్యాసార్థాన్ని, కక్ష యొక్క శక్తిని మరియు ఎలక్ట్రాన్ యొక్క వేగాన్ని కూడా తెలుసుకోవచ్చు. అయితే బోర్ పరమాణు నమూనా రూథర్ఫోర్డ్ నమూనా కంటే మెరుగైనది అయినప్పటికీ ఇది కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉన్నది. ఏంటి ఆ పరిమితులు అంటే, ఇది కేవలం ఒకే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి హైడ్రోజన్ కానీ హైడ్రోజన్ లాంటి అయాన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి పరమాణువుల యొక్క వర్ణపట రేఖలను ఇది వివరించలేకపోయింది. అదేవిధంగా జీమన్ ప్రభావాన్ని, టార్క్ ప్రభావాన్ని, జీమన్ ప్రభావం అంటే అయస్కాంత క్షేత్రం లోపల ఒక వర్ణపట రేఖ చిన్న చిన్న రేఖలుగా విభజింపబడుతుంది, అది ఎందుకు ఏర్పడుతుంది అనేది వివరించలేకపోయింది. అదే విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల వర్ణపట రేఖ
చిన్న చిన్న రేఖలుగా విభజింపబడుతుంది అనేది కూడా ఈ బోర్ నమూనా వివరించింది. ఇది బోర్ పరమాణువులో ఉన్నటువంటి ప్రతిపాదన. బోర్ పరమాణు నమూనా హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరించగలిగింది. బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్ ఎక్స్ప్లెయిన్ ద హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రా. లైన్ స్పెక్ట్రా ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఎలిమెంట్స్. బ్యాండ్ స్పెక్ట్రా ఇస్ ది ఆటమ్ ఆఫ్ ది అన్ ఎలిమెంట్. లైన్ స్పెక్ట్రా ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. వేర్ యాజ్ బ్యాండ్ స్పెక్ట్రా ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మాలిక్యూల్. When an electric discharge is passed through the hydrogen gas, the hydrogen molecules dissociate and the energetically excited to the higher state. Electromagnetic radiation in the form of discrete frequency absorbed or emitted. The wavelength of the associated with the absorption or emission of the photon is u bar is equal to 1 by lambda r h into 1 by ni square minus 1 by nh square. When the electrons absorb the energy from the external energy source, that is from electricity, the electrons excited to the higher energy states. Related to the higher energy state. At the higher energy state, the electrons are unstable. That's why they come down to the lower energy states. When the electron comes down from the higher energy to the first energy state, the energy difference between these two energy levels emitted in the form of spectral lines. When the electron jumps from the higher energy level to first energy level, the spectral lines forms here is called Lyman series. These spectral lines are formed in the region of ultraviolet region. When the electrons jumps from the higher energy level to the second energy level, the spectral lines form here is called Baumann series. Baumann series spectral lines are visible in region. When the electron enters into the higher energy level to the third energy level, the spectral lines form here called Paschen series. They are in infrared region. When the electron enter into the higher energy level to the fourth energy level, the spectral lines are bracket series. When it is enter into the fifth energy level, that is called Pund series. These are, and when the electron enters from higher energy to the first energy level, what are the higher energy level higher than the first energy level? That may be second, third, or so on. These are the spectral lines of the line spectrum of the hydrogen atom. Line spectrum is the characteristic of the atoms, whereas the band spectrum is the characteristic of మాలిక్యూల్స్. బోర్ పరమాణు నమూనా అనేది హైడ్రోజన్ వర్ణపట రేఖావర్ణపటాన్ని వివరించగలిగింది. హైడ్రోజన్ వర్ణపటంతో పాటు హైడ్రోజన్ లాగా ఒకే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి అయాన్ల యొక్క వర్ణపటాన్ని కూడా వివరించగలిగింది. వర్ణపట రేఖలు ఎలా ఏర్పడతాయి అంటే, ఏదైనా పరమాణువులు లేదా అణువులు శక్తిని గ్రహించినప్పుడు అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఏర్పడుతుంది. శక్తిని ఉద్గారం చేసినప్పుడు ఉద్గార వర్ణపటం ఏర్పడుతుంది. శక్తిని గ్రహించినప్పుడు శోషణ వర్ణపటము, శక్తిని విడుదల చేసినప్పుడు ఉద్గార వర్ణపటం ఏర్పడుతుంది. ఒక ఉత్సర్గనాళం లోపల హైడ్రోజన్ వాయువును తీసుకుని దాని ద్వారా అత్యధిక వోల్టేజ్ ఉన్నటువంటి విద్యుత్ ప్రసరింపజేసినప్పుడు హైడ్రోజన్ వాయువులో ఉన్నటువంటి అనేక హైడ్రోజన్ అణువులు శక్తిని గ్రహించి హైడ్రోజన్ పరమాణువులుగా విడిపోతాయి. ఈ విధంగా విడిపోయిన హైడ్రోజన్ పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు శక్తిని గ్రహించడం ద్వారా అవి హైడ్రోజన్ పరమాణువులోని కింది శక్తి స్థాయి నుంచి పై శక్తి స్థాయిలోకి
ప్రవేశిస్తాయి శక్తిని గ్రహించినప్పుడు. ఈ పైశక్తి స్థాయి లోపల ఎలక్ట్రాన్లు స్థిరంగా ఉండకపోవడం వల్ల, శక్తి ఎక్కువగా ఉండడం వల్ల అస్థిరంగా ఉంటాయి. కాబట్టి అవి ఏం చేస్తాయి, స్థిరత్వం కోసం కింది శక్తి స్థాయిలోకి రావడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధంగా పైశక్తి స్థాయి నుంచి కింది శక్తి స్థాయిలోకి ప్రవేశించేటప్పుడు ఈ రెండు శక్తి స్థాయిల మధ్య ఉన్నటువంటి శక్తి భేదాన్ని రేఖావర్ణపట రూపం లోపల ఉద్గారిస్తాయి, విడుదల చేస్తాయి. ఈ విధంగా ఏర్పడేటువంటి రేఖావర్ణపటాలని హైడ్రోజన్ వర్ణ రేఖావర్ణపటము అంటారు. ఉదాహరణకి ఎలక్ట్రాన్లు పైశక్తి స్థాయి నుంచి ఒకటవ శక్తి స్థాయిలోకి ప్రవేశించినప్పుడు, ఒకటవ శక్తి స్థాయికి పైశక్తి స్థాయిలు ఏమొస్తాయి, రెండవ శక్తి స్థాయి, మూడో శక్తి స్థాయి, నాలుగు, ఐదు, ఆరు, ఈ విధంగా పైశక్తి స్థాయి నుంచి ఒకటవ శక్తి స్థాయి లోపలి ఎలక్ట్రాన్లు ప్రవేశించినప్పుడు ఏర్పడేటువంటి ఈ ఉద్గార వర్ణపట రేఖల్ని లైమన్ శ్రేణి అంటారు. ఈ లైమన్ శ్రేణి అనేది ఎలక్ట్రాన్లు రెండు, మూడు, నాలుగు, ఐదు కక్షల నుంచి ఒకటో కక్షలకు ప్రవేశించినప్పుడు ఇవి అతినీల లోహిత కాంతి ప్రాంతంలో ఇవి ఏర్పడతాయి. అదేవిధంగా ఎలక్ట్రాన్లు ఒకటో కక్షలో కాకుండా పైకక్ష నుంచి రెండో కక్షలో ప్రవేశించారు. రెండో కక్షలో పైకక్ష రెండో కక్ష కంటే పైకక్షలు ఏమొస్తాయి, మూడు, నాలుగు కక్షలు. ఈ మూడు, నాలుగు కక్షలోకి ఎలక్ట్రాన్ ప్రవేశించినప్పుడు విడుదలయ్యేటువంటి శక్తి వర్ణపట రేఖ రూపంలో ఉంటుంది. ఇక్కడ ఏర్పడేటువంటి వర్ణపట రేఖల యొక్క సమూహాన్ని పామర శ్రేణి అంటారు. ఇది దృశ్యకాంత ప్రాంతం లోపల ఏర్పడుతుంది. కాబట్టి ఈ వర్ణపట రేఖలను మన కంటికి కనిపిస్తాయి. అదే ఎలక్ట్రాన్లు మూడో కక్షలోకి ప్రవేశించినప్పుడు మూడో కక్ష పైన ఉన్నటువంటి కక్ష అయినటువంటి నాలుగు, ఐదు, ఆరు కక్షల నుంచి మూడో కక్షలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే వర్ణపట రేఖలు పాషన్ చేస్తారు. ఇది పరారుణ కాంతి ప్రాంతం లోపల ఏర్పడుతుంది. నాలుగో కక్షలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడేటువంటి వర్ణపట శ్రేణి బ్రాకెట్ శ్రేణి అని. ఇది నాలుగో కక్షకు పైన ఉన్నటువంటి ఐదు, ఆరు కక్షల్లో ఈ ఎలక్ట్రాను నాలుగో కక్ష నుంచి ప్రవేశించినప్పుడు ఏర్పడతాయి. ఇది కూడా ఇన్ఫ్రారెడ్ పరారుణ కాంతి ప్రాంతంలోనే ఏర్పడుతుంది. ఈ విధంగా ఐదో కక్షలోకి ఎలక్ట్రాన్ ప్రవేశించినప్పుడు ఏర్పడే వర్ణపట శ్రేణిని పండ్ శ్రేణి అంటారు. ఐదో కక్షకు పైన ఉన్న కక్షలు ఏమొస్తాయి, ఆరు, ఏడు, ఎనిమిది కక్షలు వస్తాయి. ఇది కూడా ఇన్ఫ్రారెడ్ ప్రాంతంలో ఏర్పడుతుంది. ఈ విధంగా హైడ్రోజన్ వర్ణపట రేఖలు పరమాణువులో అనేది రేఖావర్ణపటాన్ని ఏర్పరిస్తే అణువులు అనేవి పట్టి వర్ణపటాన్ని ఏర్పరుస్తాయి. శక్తి ఉద్గారం వల్ల ఏర్పడే వర్ణపటాల్ని ఉద్గార వర్ణపట రేఖలని, శక్తిని గ్రహించడం ద్వారా ఏర్పడే వర్ణపట రేఖల్ని శోషణ వర్ణపట రేఖలు అంటారు. శోషణ వర్ణపట రేఖలు అనేవి ఉద్గార వర్ణపటి నెగిటివ్ లాంటివి. అంటే అక్కడ ఉద్గార వర్ణపటంలో కాంతివంతమైన రేఖలు శోషణ వర్ణపటం లోపల నల్లటి గీతల్లా ఏర్పడతాయి. శోషణ వర్ణపటంలో నల్లటి గీతలుగా ఏర్పడిన ఉద్గార వర్ణపటం కాంతివంతమైన రేఖలుగా కనిపిస్తూ ఉంటాయి.